ప్రగతి భవన్ ను పార్టీ కార్యకలాపాల కోసం కేసీఆర్ కేటీఆర్ వాడుకుంటున్నారని ఆరోపించారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబానికి ఒక రూల్, విపక్షాలకు ఒక రూలా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్. కొడంగల్లో తాను నామినేషన్ వేసే విషయంలో కూడా కొత్త రూల్స్ తెరపైకి తెరుస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అరవింద్ రెడ్డి గారిని టీఆర్ఎస్ కండువా కప్పి ప్రగతి భవన్లో స్వాగతం పలకడం జరిగిందంటే ఇది పక్క టీఆర్ఎస్ కార్యాలయంగా ప్రగతి భవన్ ముఖ్యమంత్రి గారు ఉపయోగిస్తున్నారు. కేటీఆర్ గారు కూడా దానం నాగేందర్ గారికి బీఫామ్ అందజేస్తూ అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలను చేపడుతుంది. కేసీఆర్ కేటీఆర్ ఏమైనా చట్టాల కంటే అతీతులా? లేకపోతే ఎన్నికల అధికారుల దృష్టిలో, పోలీసుల దృష్టిలో వాళ్ళు ఏమైనా దైవాంశ సంభూతులా? ఈ చట్టాలు, నియమ నిబంధనలు, ఎన్నికల నిబంధనలు కేసీఆర్ కేటీఆర్కు వర్తించవా? ఇంత కళ్ళగట్టినట్టుగా, ఇంత పచ్చిగా నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ కార్యాలయాలను, ప్రభుత్వ అధికారిక నివాసాలను రాజకీయ పార్టీ ఫిరాయింపుల కోసం ఉపయోగిస్తుందంటే నిస్సిగ్గుగా వాళ్ళు వీటిని వాడుకుంటున్నా నియంత్రించాల్సిన అధికారులు ఎందుకు మిన్నకుంటున్నారని నేను అడుగుతున్నాను.